డెస్టినీ, కాలం, ఫేట్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది. భారతదేశం కోసం పనిచేసే శక్తిని మన సనాతన ధర్మం ఇచ్చింది. సో మీ అందరికీ నా విన్నపం, మోజీ గురించి చెప్తాం. మీకు సినిమా గురించి చెప్తా. సినిమాల్లో పోరాటం చేయడం, గొడవ పెట్టడం ఈజీ. నిజ జీవితంలో గొడవ పెట్టుకోవడం, ధర్మం కోసం గొడవ పెట్టుకోవడం, ధర్మం కోసం నిలబడటం చాలా కష్టం. మీరు ఈరోజు మీటింగ్కి విని వెళ్ళిపోతున్నారు. రామనామం లేకుండా ఏ హిందూ గుండెలో రామనామం లేకుండా ఉంటుంది? ప్రతి ఒక్క హృదయంలో రామనామం మోగుతూనే ఉంటుంది. మీరు ఇందాక చెప్పిన రామ్దారి సింగ్ దినకర్ గారిది, ఆయన చెప్పేది మనందరి శక్తి లేదనుకుంటారు. ఈ రోజున ఒక పవన్ కళ్యాణ్ కాదు, అశోక్ చవాన్ గారు కాదు, ఇక్కడున్న నాయకులు కాదు, మీరు బలంగా అనుకుంటే, ఆమ్ జన్ అంటాం కదా, మీరు సామాన్య మానవులు అనుకుంటాం. నేను సామాన్యుడిని, నేను మీలాగే వచ్చాను. నా దేశం కోసం నిలబడాలి, మన సనాతన ధర్మం కోసం నిలబడాలి, పోరాడాలి, అది ఇక్కడ తీసుకొచ్చింది. సో రామ్దారి సింగ్ దినకర్ గారు చెప్పింది, రాష్ట్రకవి కేతే హే జనతా యా ఆమ్ జన్ కి, జన్ కే హుంకారో సే ఉస్కే ఉగ్ర రూప్ సే ఆమ్ జన్ కి లల్కార్ సే సామాన్య భవన్ తో క్యా బడే బడే మజబూత్ మహలో కి నీవ్ భీ ఉకడ్ జాయా కర్తీ హై. జనతా మే ఇతనీ అధిక శక్తి నిహిత్ హోతీ హై కి ఉస్కే సాసోం కి తేజీ సే రాజ్ సత్తా కే ముకుట్ హవాఓ మే ఉడ్ గయా కర్తీ హై. మీరు నిజంగా ఒక్కసారి మీరు ఎంత నిద్రాణమైన శక్తి ఉందంటే, మీరు బయటికి వస్తే మహామహులు పెట్టుకుని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామని హైదరాబాద్ నుంచి వచ్చే 15 నిమిషాలు ఇవ్వండి, హమ్కో 15 మినిట్ డీజే, అలాంటి వాళ్ళందరికీ కూడా, వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి, ఓల్డ్ సిటీ నుంచి వచ్చి ఇక్కడ చెప్తా ఉంటారు కథలు. ఒకసారి ఒక్కసారి చాలా మంది ఫారెన్ డిగ్నిటరీస్ వచ్చి నన్ను అడిగారు, ఈ దేశంలో మైనారిటీలు బాధపడుతున్నారు, భయపడుతున్నారు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అంటే. నేను ఒకటే చెప్పాను, హైదరాబాద్ లో కూర్చొని ఓల్సి పాత బస్తీలో కూర్చొని పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసి కూర్చుంటే హిందువులకు మేమేంటో చూపిస్తాం. నాకెవరో చెప్పాలనిపించింది, ఇది ఛత్రపతి శివాజీ నేల, ఇది ఇలాంటి ధమ్కీలకి భయపడం. సహనం పిరికితనం కాదు, సహనం మంచితనం, కానీ మంచితనంతో గొడవ పెట్టుకోకూడదు. సో అలాంటి వాళ్ళకి మీరు కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇత్నీ హిమ్మత్ యా ఎసా దుస్సాహస్ సమయ వక్త్ యా కాల్చక్రమే భీ నహీ హై కి వో జనతా కా రాస్తా రోక్ సకే. అంటే మీరు అనుకుంటే మటుకు మన దారులు ఎవరు ఏది ఆపలేరు మిమ్మల్ని. కాల్చక్ర యా సమయ కి ధార స్వయం ఉస్ ఓర్ ముడ్ జాతీ హై జైసి జనతా చాహతే. మీరు ఎలా కోరుకుంటే కాలం అలా మారిపోతుంది. మీరు భయపడితే
సనాతన ధర్మం కోసం మీరు భయపడతారా? సనాతన ధర్మాన్ని రక్షించుకోలేరా? ఈ దేశం ఒకసారి మతపరంగా విడిపోయింది. దేశం ఇది సెక్యులర్ కంట్రీ. ఇది సనాతన ధర్మాన్ని బలహీనమైన ధర్మం కాదు, అది చాలా బలమైన ధర్మం. భరిస్తాం, ఆలోచిస్తాం, సహనంతో ఉండమని చెప్తాం. కానీ హైదరాబాద్ నుంచి వచ్చి మేము వస్తాం, చూస్తాం, చేస్తామంటే అక్కడ దాకా అవసరం లేదు. ఏ తోడ్నా పోడ్నా ఏ జరుగుతున్నాయినా చాలా సింపుల్గా ధైర్యంగా, ఇది మన నేల ఎక్కడికి పారిపోతాం? తల్వార్లు పట్టుకొని వస్తే చేతులు కట్టుకొని కూర్చుందాం. ఎవరికి దమ్ముంది చెయ్యడానికి? ఇది మీరు ఆలోచించారు. అందుకనే సినిమాలు ఆనందం ఓజీ అనండి, ఇంకోటి అనండి, కానీ సనాతన ధర్మ పరిరక్షణ కోసం, మహారాష్ట్ర అభివృద్ధి కోసం, మరాఠీ భాష కోసం, మరాఠీ సంస్కృతి కోసం మనందరం పనిచేయాలి. ఈరోజు నేను మీకోసం మీ ముందుకు అందుకే వచ్చాను. సో నాతో పాటు శ్రీ అజిత్ గోప్చడి మాన్యవర్, శ్రీ అజిత్ డాక్టర్ అజిత్ గోప్చడి, అలాగే నాందేడు లోక్సభ సీట్ నుంచి డాక్టర్ సంతూక్రావు హంబర్రెడ్డిజీ వారు పోటీ చేస్తున్నారు. శ్రీ జితేష్ రావు సాహెబ్ డెగ్లూర్ అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారికి అఖండ విజయం ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. సో ఎలా ముగిద్దాం సభని? జై శ్రీరామ్తో ముగిద్దామా? భారత్ మాతాతో ముగిద్దామా? దేంతో ముగిద్దాం? భారత్ మాత ముందు నెల